ప్రైజ్ ద లార్డ్ అందరికి యేసుక్రీస్తు నామములో వందనాలు మీరందరూ బాగుండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో కోరుచున్నాం యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినెవే మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము చాలు ఇక్కడ యోనాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై దేవుడు మనకు ప్రత్యక్షపరచు ఉన్నాడు తన యొక్క శక్తిని తన యొక్క మహిమను తన యొక్క ప్రభావమును తన యొక్క సన్నిధిని మనకు తెలియపరుస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు మోషేకు దేవుడు ప్రత్యక్షమై మోషే ద్వారా దేవుడు ఐగుప్తు దేశములో ఆశ్చర్య కార్యాలు జరిగించాడు మహత్య కార్యాలు జరిగించాడు మహత్యక గొప్ప కార్యాలు జరిగించాడు గొప్ప కార్యాలు జరిగించాడు దేవుడి యొక్క ప్రత్యక్షత మోషేకు ప్రత్యక్షమైంది పౌలు గారికి ప్రత్యక్షమై పౌలు గారి ద్వారా దేవుడు తన యొక్క సాధనంగా వాడుకున్నాడు పౌలు గారి ద్వారా అద్భుతాలు జరిగించాడు పౌలు గారి ద్వారా స్వస్థతలు జరిగించాడు పౌలు గారి ద్వారా సంఘానికి మర్మాలు తెలియబడ్డాయి పౌలు గారి ద్వారా అనేక పత్రికలు రాశాడు పౌలు గారి ద్వారా అనేక సాతాను యొక్క దుర్గాలు పడద్రోయబడ్డాయి పౌలు గారి ద్వారా దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించాడు పౌలు గారి ద్వారా అనేక సంఘాలు కట్టబడ్డాయి యెహోవా దేవుని యొక్క వాక్కు పౌలు గారికి ప్రత్యక్షమైంది అదే విధంగా యెహోను యేసుప్రభు శిష్యుడైన యెహోనుకు ప్రత్యక్షమై పద్మదీపంలో ప్రత్యక్షమై ప్రకటన గ్రంథాన్ని వ్రాయించాడు అదే విధంగా ఇక్కడ యోనాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది ఎందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది అంటే నినెవే పట్టణము మార్చబడాలని నినెవే పట్టణము రక్షించబడాలని నినెవే పట్టణము దేవుడి వైపు తిరగాలని దేవుని యొక్క సంకల్పం అది అదే విధంగా మనం ఆశీర్వదించబడాలని మనం దీవించబడాలని మనం అభివృద్ధి పొందాలని మన కుటుంబాలు కట్టబడాలని మన జీవితంలో యేసయ్య కార్యాలు జరగాలని ఆయన మనతో ఉండాలని ఆయన మనలో ఉండాలని ఆయన సన్నిధిలో మనం నివసించాలని దేవుడు మనకు ప్రత్యక్షమవుతున్నాడు యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడు ఆయన మహోన్నతుడైన దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన సర్వాధికారైన దేవుడు ఇక్కడ యోనాకు దేవుడు ప్రత్యక్షమై ఏం తెలియపరుస్తున్నాడంటే నినెవే పట్టణానికి గొప్ప దుర్గతి కలగబోతుంది ఎందుకు దుర్గతి కలగబోతుందంటే వారి యొక్క దోషము దేవుని దృష్టికి ఘోరమైంది దేవుని దృష్టికి ఘోరమైంది గనక దేవుని మాట వినకుండా దేవుణ్ణి వెంబడించకుండా దేవుడి సన్నిధికి రాకుండా దేవుడి చిత్తానుసారంగా జీవించకపోవడం వల్ల ఆ దేశం మీదకి దేవుడి ఉగ్రత రాబోతుంది ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలని దేవుని యొక్క సంకల్పం అప్పుడు యోనాతో దేవుడు మాట్లాడాడు నువ్వు వెళ్ళి నినెవే పట్టణానికి వెళ్ళి గొప్ప దుర్గతి కలగబోతుంది నా యొక్క ఉగ్రత కుమ్మరించకపోతున్నాను నువ్వు వెళ్ళి నా వాక్కు తెలియపరచు నా మాటలు తెలియపరచని యోనాతో దేవుడు మాట్లాడాడు యోనాతో దేవుడు మాట్లాడినప్పుడు యోనా యెహోవా సన్నిధిలో నుండి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్ఫీషునకు పోవుటకు ఓడెక్కెను దేవుడు మాట్లాడుతుంటే యోనా ఏం చేశాడంటే యెహోవా సన్నిధిలో నుండి యెహోవా సన్నిధిలో నుండి నిలువక చాలామంది దేవుడి సన్నిధిలో నిలబడలేరు చాలామంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయరు
చాలా మంది దేవుని యొక్క సన్నిధికి రారు. ఒకసారి ఒక ఆమె యేసన్న గారి దగ్గరికి వచ్చిందంట. చాలా సంవత్సరాల తర్వాత వచ్చిందంట. అప్పుడు యేసన్న గారు అడిగారంట, ఏందమ్మా చాలా సంవత్సరాలైంది ఏంది దేవుడి సన్నిధికి రాలేదంటే, అయ్యగారు అయ్యగారు అప్పుడు ఫ్యానులు లేవండి, ఇప్పుడు ఫ్యాన్ ఉందంట. అంటే దేవుడి సన్నిధికి ఏం రాలేదంటే ఫ్యాన్ లేదని రావట్లేదంట. ఎందుకు పారిపోతున్నారు, ఎందుకు దేవుడి సన్నిధికి రావట్లేదంటే ఏదోక సమస్య చెప్తున్నారు, ఏదోక కారణం చెప్తున్నారు. ఒకసారి ఒక రాజు గారు ఒక విందు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి పిలవబడిన వారిని ఏర్పర్చబడిన వారిని పిలిపించాడు. పిలిపిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఏదో కారణం చెప్పారు. ఒకళ్ళు అన్నారు, అయ్యా నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను, వెళ్ళి మా భార్యను చూస్తానికి వెళ్తున్నాను అన్నాడు. ఇంకో అతను అన్నాడు, ఆ పొలం కొన్నాను, ఆ పొలం చూడబోతున్నాను అన్నాడు. ఇంకో అతను అన్నాడు, ఆ నేను ఎద్దులు కొన్నాను, ఆ ఎద్దులు చూస్తానికి వెళ్ళా అన్నాడు. కారణం ఏదో ఒక కారణం చెప్తున్నారు. అప్పుడు ఆ రాజుగారి కోపం వచ్చి అందరిని పిలవండి అన్నాడు. ఎందుకంటే ఏదో వంక చెప్తున్నా, ఏదో ఒక వంక చెప్పి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నా, ఏదో వంక చెప్పి దేవుడి సన్నిధిలో నిలబడలేకపోతున్నా. ప్రియమైన దేవుడి పిల్లారా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డా. దేవుడి సన్నిధికి దూరం అయితే నష్టపోయేది ఎవరంటే మనమే. దేవుడి సన్నిధికి, దేవుని యొక్క సహవాసానికి, దేవుని యొక్క కృపకు మనం దూరం అయిపోతున్నాం. ఒకసారి ఒక అబ్బాయిని వాళ్ళ నాన్నగారు హాస్టల్లో చదివించి ఇంజనీర్ చదివిస్తున్నాడు. ఇంజనీర్ చదివిస్తూ ఉండంటే కొన్నాళ్ళు అక్కడ ఇంజనీర్ చదువుతూ ఉన్నాడు. మరలా నాన్నగారికి ఫోన్ చేశాడు. నాన్నగారు డబ్బులు పంపించండి, ఫీజులు కట్టాలి నాన్నగారు, నాకు పెన్నులు కావాలి, నాకు నోట్స్లు కావాలి నాన్నగారు, డబ్బులు పంపించండి అన్నాడు. అప్పుడు నాన్నగారు ఏం చెప్పాడంటే, అయ్యా బైబుల్ చదువుతున్నావా? అవును నాన్నగారు, ప్రతిరోజు బైబుల్ చదువుతున్నాను అన్నాడు. ప్రతిరోజు బైబుల్ చదువుతున్నాడు అయితేలే అని ఉన్నాడు. మరో 10 రోజులు అయిపోయిన తర్వాత మరలా ఫోన్ చేస్తున్నాడు, నాన్నగారు డబ్బులు పంపించండి, నాన్నగారు డబ్బులు పంపించండి అని నాన్నగారు అంటున్నాడు. అయ్యా బైబుల్ చదువుతున్నావా? చదువుతున్నానండి. అయితే దేవుడే సహాయం చేస్తాడు మనకి, దేవుడే కృప చూపిస్తాడు మనకి అని చెప్తున్నాడు. మరలా ఒక నెలకి ఫోన్ చేశాడు, నాన్నగారు నాకు డబ్బులు పంపించండి నాన్నగారు, చాలా ఇబ్బంది ఉంది నాన్నగారు, డబ్బులు పంపించండి అని నాన్నగారు అన్నాడు. అప్పుడు నాన్నగారు వచ్చి, అయ్యా రోజు బైబుల్ చదువుతున్నావా? చదువుతున్నాను నాన్నగారు, ఉదయం చదువుతున్నాను, మధ్యాహ్నం చదువుతున్నాను, సాయంత్రం చదువుతున్నాను నాన్నగారు అన్నాడు. అప్పుడు ఆ బైబుల్ తీసినప్పుడు బైబుల్లో ఆది కాండంలో కొంత డబ్బులు ఉన్నాయి, నిర్గమ కాండంలో కొంత డబ్బులు ఉన్నాయి, ద్వితీయోపదేశ కాండంలో కొంత డబ్బులు ఉన్నాయి, ఏబు గ్రంథంలో కొంత డబ్బులు ఉన్నాయి, కీర్తన గ్రంథంలో డబ్బులు ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథంలో చాలా డబ్బులు ఉంచాడు. కానీ ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే బైబుల్ చదవక, దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేయక ఏం చేస్తున్నాడంటే ఆ డబ్బును ఉన్నాయి కానీ దాన్ని వినియోగించలేకపోతున్నాడు. ఈరోజున ఆశీర్వాదాలు ఎక్కడున్నాయంటే దేవుడి సన్నిధిలో ఉన్నాయి. సియోనులో నుండి నీకు మేలు కలుగును, ఆయన నీకు సహాయం చేసేవాడు, ఆయన నిన్ను బలపరిచేవాడు, ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు, ఆయన నిన్ను అభివృద్ధిపరిచేవాడు, ఆయన కార్యాలు నీ జీవితంలో జరిగించేవాడు. ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయకపోవటం వల్ల, దేవుడు సన్నిధికి రాకపోవటం వల్ల, దేవుడు సన్నిధుల్లో మొర్ర పెట్టకపోవటం వల్ల. దేవుడు సన్నిధిలో మొర్ర పెడితే యేసయ్య నీకు సహాయం చేస్తాడు, యేసయ్య నీతో మాట్లాడతాడు, యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు, యేసయ్య నిన్ను బలపరుస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మంచి ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, నాలో ఉండి మీరు బహుగా ఫలించండి.
ఆయన సన్నిధిలో ఉంటే మనం బహుగా ఫలిస్తాం. ఆయన సన్నిధిలో ఉంటే మనం ఆశీర్వదించబడతాం. ఆయన సన్నిధిలో ఉంటే కష్టార్జితను అనుభవించుతాం. ఆయన సన్నిధిలో ఉంటే మనము మీ కుటుంబ సభ్యులు అందరూ వృద్ధి పొందిస్తాడు. ఆయన సన్నిధిలో ఉంటే నువ్వు దీవించబడతావు. దేవుని వాక్యం సెలవుస్తుంది, ఆయన వేరుగా ఉండి ఏమి చేయలేరు. దేవుడి సన్నిధికి దూరం అయ్యి, దేవుడి సన్నిధికి రాకుండా, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయకుండా, దేవుడి సన్నిధిలో ఆరాధన చేయకుండా, దేవుడి సన్నిధిలో కన్నీరు విడకుండా, దేవుడి మాటలు వినకుండా ఉంటే నష్టపోయేది మనమే. ఎంతకాలం నష్టపోతావు? ఎంతకాలం దేవుడి సన్నిధికి దూరం అవుతావు? ఎంతకాలం దేవుడి సన్నిధికి రాకుండా ఉంటావు? ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నీ కోసం అమూల్యమైన రక్తం కార్చాడు. ఆయన నీ కోసం పరిశుద్ధమైన రక్తం చిందించాడు. ఆయన నీ కోసం ఆఖరి రక్తపుటి వారి కార్చాడు. ఆయనే నీతో మాట్లాడుతున్నాడు. ఆయనే నిన్ను పిలుస్తున్నాడు. ఆయనే నిన్ను మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడి పిల్లారా, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ యోనా దేవునికి దూరం అయ్యి, దేవుడి సన్నిధిలో పారిపోయి ఎక్కడికి వెళ్తున్నాడంటే తర్ఫీషునకు వెళ్ళటానికి కెవ్విచ్ ఎక్కాడు, వెళ్తున్నాడు. ఏం జరిగిందంటే దేవుడికి వ్యతిరేకంగా చేసిన దాన్ని బట్టి ఏం జరిగిందంటే దేవుడి యొక్క వాక్యం సెలవుస్తుంది, యోనా ఏ ఓడలో ప్రవేశిస్తున్నాడో ఆ ఓడలో తుఫాన్ వచ్చింది. ఆ ఓడ మీదకు తుఫాన్ వచ్చింది. కారణం ఎవరు అంటే యోనానే. ఎందుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది? ఎందుకు సమస్య మీద సమస్య వస్తుంది? ఎందుకు శోధన మీద శోధన? ఎందుకు కీడు మీద కీడు? ఎందుకు అపాయం మీద అపాయం? కారణం ఏంటంటే దేవుడి సన్నిధికి దూరం అవటం వల్ల. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవాను విడిచిపెట్టి వారికి శ్రమలు విస్తరించును. ఆ శ్రమలు విస్తరిస్తున్నాయి. దేవుడు దూరం అవటం వల్ల శ్రమలు పొందుకుంటున్నాం. అయితే ఆ శ్రమల నుంచి విడుదల పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి నానము తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నువ్వు పండుకుందువు, ఎప్పుడు నిద్ర లేచిదవు, ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికిదనని, కొంచెము చేపు చేతులు ముడుచుకునని పరుణుద్దు నువ్వు అనుకుంటున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. చూడండి, ఇక్కడ సోమరికి యొద్దకు వెళ్ళంటున్నాడు. ఎందుకు సోమరి యొద్దకు వెళ్ళంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, విచారణకర్త లేకపోయినా దానికి ఆ చీమలకు అధిపతి లేకపోయినా కానీ వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకుంటాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, కోత కాలమందు ధాన్యాన్ని కూర్చుకుంటాయి. ఈ రోజున దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అనేక సమస్యల్లో, అనేక పోరాటాల్లో, అనేక ఇబ్బందుల్లో మనం నలిగిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే మనము ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉన్నాం, ఎప్పుడు చూసినా కానీ ముసలమ్మ ముచ్చట్లో ఉన్నాం,
ఎప్పుడు చూసినా కానీ దేవుడు సన్నిధికి దూరం అయినా పరిస్థితుల్లో ఉన్నాం. ప్రియమైన దేవుడి పిల్లారా, క్షేమలైతే ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. ఈ ఆహారం ఈ పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమైన యేసయ్యవ ఆహారం నువ్వు సిద్ధపరచుకోవాలంటే నువ్వేం చేయాలంటే దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుడి యొక్క శక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. యోన ఏం చేస్తున్నాడంటే అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. ఎంతకాలం నిద్రంగా ఉంటావు? ఎంతకాలము దేవునికి నీకు సంబంధం లేకుండా ఉంటావు? ఎంతకాలము దేవుణ్ణి వెంబడించుకుని ఉంటావు? దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు వెంబడించకపోతే నష్టపోయేది నీవే. దేవుడి సన్నిధికి రాకపోతే ఎంతో నష్టపోయావు, ఇంకా నష్టం చూస్తావు. అయితే దేవుడు మాట్లాడతాడు, ఆ నష్టం నుంచి విడుదల పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు కోరుచున్నాడు. ఇక్కడ యోన ఆ ఓడలో ఉన్నప్పుడు నిద్రపోతున్నప్పుడు తుఫాను వచ్చింది. తుఫాను వచ్చి ఆ ఓడ బద్దలయ్యే పరిస్థితి వచ్చింది. ఆ ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఎమ్మన్నే దాంట్లో తినే ఆహారాలు మొత్తము నూనె, కూరగాయలు, గోధుమ పిండి మొత్తం పారేశారు. అప్పుడు చూస్తే తుఫాను ఎక్కువ అవుతుంది, కానీ ఆ తుఫాను తగ్గట్లా. అప్పుడు అక్కడ ఓడలో ఉన్న వాళ్ళు సీట్లు వేశారు. ఎవరి సీటు పడిందంటే యోన యొక్క సీటు పడింది. యోన సీటు పెట్టినప్పుడు నువ్వెవరు అంటే అప్పుడు అంటున్నాడు, నేను హెబ్రీయుడని. చూడండి యోన గ్రంథం 1:9 అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందు దేవుడయున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. చూడండి ఎవరున్నాడు, నేను హెబ్రీయుడను, హెబ్రీయుడను, సముద్రమును భూమిని సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుని అన్న యెహోవా యందు భయభక్తులు కలవాడు. చూడండి మంచి సాక్ష్యం చెబుతున్నాడు. ప్రియమైన దేవుడి పిల్లరా, దేవుని సన్నిధికి వస్తున్నా మనము మంచి సాక్ష్యం కలిగి జీవిస్తున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నా మనము మంచి సాక్షిగా మనం జీవిస్తున్నావా? పరిశుద్ధ గ్రంథంలో రూతు గురించి మంచి సాక్ష్యం వ్రాయబడింది. ఏ సాక్ష్యం వ్రాయబడిందంటే, ఆమె మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన, సత్ప్రవర్తన ఎక్కువైంది. దేవుని సన్నిధికి వస్తున్న మనము మనలో ప్రవర్తన, సత్ప్రవర్తన మరి ఎక్కువ అవ్వాలి. చాలామంది దేవుడి సన్నిధికి వచ్చాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మంచి డాబా కట్టుకున్నాం, బాగా సంపాదించుకున్నాం, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మేము పొలాలు కొనుక్కున్నాం, మేము బాగా సంపాదించాం, ఒకప్పుడు మాకేమీ లేదు, ఇప్పుడు బాగా సంపాదించామంటున్నారు. కానీ ఏసయ్యమన్నాడంటే మన నీ సాక్ష్యం ఎట్టుంది? రూతు యొక్క సాక్ష్యం ఎట్టుందంటే, వెనుకటి ప్రవర్తన కంటే మరి సత్ప్రవర్తన ఎక్కువైంది. మనలో ప్రవర్తన, దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు మన ప్రవర్తన ఏమవ్వాలంటే ఎక్కువ అవ్వాలి. పరిశుద్ధ జీవితంలో జీవితము ఎక్కువ అవ్వాలి, ప్రార్థన జీవితము ఎక్కువ అవ్వాలి, దేవునికి ఆరాధన చేసే సమయము ఆరాధనలో ఎక్కువ ఉండాలి, దేవుడి సన్నిధికి వెళ్ళే విషయంలో ఎక్కువగా ఉండాలి, దేవుడి సాక్షిగా జీవించే విషయంలో ఎక్కువగా ఉండాలి. అందుకనే రూతు వెనుకటి ప్రవర్తన కంటే మరి సత్ప్రవర్తన ఎక్కువ అవటం వలన రూతు యేసుక్రీస్తు వంశావళిలో ఒక తల్లి అయింది.
రూతుని దేవుడు ఆశీర్వదించాడు. రూతు యొక్క కన్నీటి బాష్ప బిందువుని తుడిచివేశాడు. దేవుడు రూతుకు తోడై ఉన్నాడు. రూతుని దేవుడు ఓదార్చాడు. రూతుని దేవుడు బలపరిచాడు. దేవుడు రూతుని లేవనెత్తాడు. కారణం సత్ప్రవర్తన ఎక్కువైంది. ప్రియమైన దేవుడి పిల్లారా, మనలో సత్ప్రవర్తన ఎక్కువ అవ్వాలి. యథార్థ జీవితంలో సత్ప్రవర్తన ఎక్కువ అవ్వాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. అయితే దేవుడు చెప్పాడు, యెషయా ప్రవక్తను పంపించి, నువ్వు మరణమైపోతున్నావు, నువ్వు చనిపోబోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో అన్నప్పుడు ఇజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరు విరిచి, అయ్యా నీ సన్నిధిని నెట్లు నడవబోతున్నాను, నీ సన్నిధికి నేను ఏ విధంగా నడుచుకున్నానో నీ కృపచేతనను జ్ఞాపం చేసుకో అన్నప్పుడు 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్నిచ్చాడు. మన సత్ప్రవర్తన కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతాం. సత్ప్రవర్తన కలిగి ఉంటే మన కుటుంబం దీవించబడిద్ది. సత్ప్రవర్తన కలిగి ఉంటే మన కుటుంబం అభివృద్ధి పొందిద్ది. సత్ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు నీకు తోడుకుంటాడు. సత్ప్రవర్తన కలిగి ఉంటే నేను నీ గిన్నె నిండి పొరులతో ఉండిది. నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు పట్టణంలో దీవించబడతావు, గ్రామంలో దీవించబడతావు, నువ్వు ఎక్కడున్నా కానీ దేవుడిని తలగా ఉంచుతాడు. దేవుడు నిన్ను ఎక్కడున్నా కానీ నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎక్కడున్నా కానీ ఆయన నీకు సహాయం చేస్తాడు. మనము సత్ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉండాలి. దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలి. దేవునికి ప్రియమైన పిల్లల వలె ఉండాలి. దేవునికి సాక్షిగా ఉండాలి. యోనాది అన్నాడు, నేను హెబ్రీయుడను, నా దేవుడు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన భూమి ఆకాశము సృష్టించిన వాడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడని దేవుడు గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. నువ్వు ఆయన గూర్చి సాక్ష్యమిస్తున్నావా? మనం సాక్ష్యం ఇచ్చేటట్టుకుండాలి. దేవుని యొక్క గొప్పతనం గురించి, దేవుని యొక్క మహిమను గురించి, దేవుని యొక్క ప్రభావం గురించి, దేవుని యొక్క ప్రసన్నత గురించి, దేవుని యొక్క పునరుద్ధాన బలం గురించి మనం సాక్ష్యం ఇచ్చేటట్టుకుండాలి. ప్రియమైన దేవుడి పిల్లరా, అంతేగాని ఎప్పుడు చూసినా నిద్రపోతూ ఉండకూడదు. ఎప్పుడు చూసినా మనము ముసలమ్మ ముచ్చట్లో ఉండకూడదు. అందుకని సాతాను గారు దాడి చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు. దాడి జరిగింది. అయితే యోనా అంటున్నాడు, నన్ను ఎత్తి పడేసి సముద్రంలో పడేయమన్నాడు. యోనాను ఎప్పుడైతే ఎత్తి సముద్రంలో పడివేశాడో దేవుడు చేపతో మాట్లాడాడు. గొప్ప మత్స్యముతో ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ చేప, ఆ మత్స్యము యోనాను మింగింది. ప్రియమైన దేవుడి పిల్లరా, ఆయన ఎవరితో మాట్లాడంటే యోనాతో మాట్లాడాడు. ఆయన ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే యోనాను మింగమని. ఎప్పుడైతే యోనానికి ఆజ్ఞ, ఆ మత్స్యానికి ఆజ్ఞ ఇచ్చాడో యోనాను, ఆ మత్స్యము, ఆ చేప మింగివేసింది. మింగివేసినప్పుడు అప్పుడు తుఫాను మొత్తం ఏమైపోయింది? నిమ్మళమైపోయింది. ఆ తుఫాను అంతా నిమ్మళమైపోయింది. ఆ ఓడలో ఉన్నవాళ్ళు అందరూ భయపడి యెహోవాకు బలులు అర్పించారు. అంతేకాదు, వాళ్ళు ఏం చేశారంటే యెహోవాయే గొప్ప దేవుడు, ఆయనే సర్వాధికారైన దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే మహోన్నతుడని విశ్వసించారు. ప్రియమైన దేవుని పిల్లరా, మనల ద్వారా అనేక మంది విశ్వసించాలి. మన ద్వారా అనేకులు రక్షించబడాలి. మన ద్వారా అనేక ఆత్మలు ప్రభు సన్నిధికి రావాలి. ఇక్కడ యోనా ఎప్పుడైతే ఆ సముద్రంలో పడద్రోయబడ్డాడో, ఎప్పుడైతే ఆ చేప కడుపులోకి వెళ్ళిపోయాడో, ఏం జరిగిందంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యోనా ప్రార్థన చేస్తున్నాడు. యోనా ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడంటే చేప కడుపులోకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది ఎప్పుడు ప్రార్థన చేస్తామంటే సమస్య ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాం. ఎప్పుడు సన్నిధి, దేవుడి సన్నిధికి వెళ్తామంటే, ఎప్పుడైతే మన కష్టాలు వస్తూ ఉంటాయో అప్పుడు దేవుడి సన్నిధికి వెళ్తాం.
ప్రియమైన దేవుడి పిల్లారా, ఎప్పుడు యోనా ప్రార్థన చేస్తున్నానంటే చేప కడుపులోకి వెళ్ళినప్పుడు యోనా ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నీ కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే దేవుడికి మొర్ర పెడతావో దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. యెహోషువ పెందల కడ లేచి ఏం చేశాడంటే ప్రార్థన చేసేవాడు. యెహోషువ పెందల కడ లేచి ప్రార్థన చేసినప్పుడు యెహోషువ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన దేశానికి చేరారు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోమంటే ఆగిపోయాడు. ఒక్కనాడల్లా అస్తమించ త్వరపడలేదు. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. కారణం పెందల కడి లేచిన ప్రార్థన. యోబు అరుణోదయం ముందే లేచి ఏం చేశాడంటే తన పిల్లల కోసం బలులు అర్పించేవాడు. తన పిల్లల కోసం, తన యొక్క కుమారుల కోసం ఏం చేసేవాడంటే బలులు అర్పించేవాడు, ప్రార్థన చేసేవాడు, ఆరాధన చేసేవాడు. అందుకని దేవుడు ఏబు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆ ఊజు దేశంలోనే ఏబు గొప్ప ధనవంతుడు, ఏబు ఐశ్వర్యవంతుడు. గొర్రెల విషయంలో కానీ, గొడ్ల విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, ధనం విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ ఏబు గొప్ప ధనవంతుడిగా, గొప్ప ఐశ్వర్యవంతుడిగా, ఊజు దేశంలోనే గొప్పవాడిగా దేవుడు ఆశీర్వదించేవాడు. కారణం ఉదయాన లేచి తన కుటుంబం కోసం ప్రార్థన చేసేవాడు. ఈరోజున చాలామంది ఉదయాన లేచి ప్రార్థన చేయలేని పరిస్థితి. మనం ఉదయాన లేచి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మనకు గొప్ప సహాయం చేస్తాడు. దావీదు దేవుడి సన్నిధిలో ఉదయాన్నే వెతికేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుణ్ణి మహింపరిచేవాడు, దేవుణ్ణి గణపరిచేవాడు. అందుకని దావీదుని, గొర్రెలకు కాసుకునే దావీదుని దేవుడు గొప్పగా దీవించాడు. యేసుప్రభు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడు. ప్రియమైన దేవుడి పిల్లరా, అందుకని యేసుప్రభు ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగినాయి, ఎన్నో మహత్య కార్యాలు జరిగినాయి. అదేవిధంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ కుటుంబ విషయంలో దేవుడు నీ కార్యాలు జరగాలంటే దేవుడు సన్నిధిలో ప్రార్థన చేయాలి. యోనా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో 3 రోజులు చేప కడుపులో ఉన్నా కానీ ఏ ప్రమాదం రాలా. చేప కడుపులో ఉన్నాడు కానీ అతనికి కావాల్సిన ఆక్సిజన్ అందుతూ ఉంది, అతనికి కావాల్సిన నీరు అందుతూ ఉంది, అంతేకాదు అతనికి కావాల్సిన ఆహారం అందుతూ ఉంది. ఎప్పుడైతే యోన చేప కడుపులో ఆజ్ఞాపించాడో ఎమ్మనే దేవుడు మరలా ప్రత్యక్షమయ్యి యోన ఆ చేపకు ఆజ్ఞాపించగలనే, నినేవే పట్టణంలో కక్కివేయగలనే, నినేవే పట్టణంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు, నినేవే పట్టణంలో సువార్త ప్రకటించినప్పుడు, నినేవే పట్టణం రాజు వస్త్రాలు చించుకొని ఉపవాసం ఉండి గోన పట్టులు కట్టుకున్నప్పుడు ఏమైందంటే నినేవే పట్టణం రక్షించబడింది. కారణం యోనా ప్రార్థన. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం దీవించబడింది. యోనా ప్రార్థన ద్వారా నినేవే పట్టణాన్ని ఆశీర్వదించాడు. యోనా ప్రార్థన ద్వారా నినేవే పట్ట కుటుంబం ఆశీర్వదించబడింది. యోనా ప్రార్థన ద్వారా నినే కుటుంబం దీవించబడింది. అదేవిధంగా నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడాలని కోరుతున్నాడు. నీ ప్రార్థన ద్వారా నీ సంఘం ఆశీర్వదించబడాలని కోరుతున్నాడు. నీ ప్రార్థన ద్వారా నీ ప్రాంతం ఆశీర్వదించబడాలని కోరుతున్నాడు. నీ ప్రార్థన ద్వారా యేసయ్య నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కనుక దేవుని యొక్క రక్తం చేత కడగబడిన మనం ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, ఆయన వెంబడించాలి, ఆయన సాక్షిగా జీవించాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు, సర్వశక్తిమంతుడాను స్తోత్రములు, ప్రేమస్వరూపిని స్తోత్రములు, దయాదక్షిణ్య పూరుడాను స్తోత్రములు. ప్రభా, మాతో నువ్వు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. విత్తబడిన మాటలు మా హృదయాలు ముద్రించండి, మా జీవితాలు ఫలింపు చేయండి. సజీవుడాను స్తోత్రములు, మహోన్నతుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు, సర్వశక్తిమంతుడాను స్తోత్రములు. సమస్త మహిమ ఘనతా ప్రభావాన్ని ఆరోపించుకుంటూ దేవా, ఈ వాక్యం వెంటనే నీ బిడ్డలను దీవించయ్యా, ఈ వాక్యం వెంటనే నీ బిడ్డలను ఆశీర్వదించయ్యా, ఈ వాక్యం వెంటనే నీ బిడ్డల జీవితంలో కార్యాలు జరిగించు.
నీ బిడ్డను ఆశీర్వదించు, దీవించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ పొన్నూర్ ఇస్లాంపేట 20వ వార్డు. మీ ప్రార్థన అవసరతల కొరకు 8297376561 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